फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो इवाल्टि मन वीडियो वच्चेसि ओक मंचि स्किन केयर टिप अन्नमाट। सो इदि वच्चेसि चाला बेस्ट गा यूज अवुतुंदि। सो एवरकैते फेस पैन एक्कुवगा रिंकल्स अनेदि वस्तू फाइन लाइन्स अनेदि वस्तू उंटायि, सो वाल्लकैते ई रेमेडी अनेदि चाला बागा यूज अवुतुंदि। सो फ्रेंड्स मीरु एप्पुडैना कूडा होम रेमेडीस अनेदि यूज चेसेटप्पुडु मीरु इन्नर साइड नुंचि कूडा हेल्त अनेदि चाला बागा केयर चेसुकोवालि। सो अप्पुडु मात्रमे मीकु होम रेमेडीस अनेदि बागा यूज अवुतायन्नमाट। सो खच्चितंगा मनकि विटमिन डी अनेदि एक्कुव उंडालि अंड ఐరన్ కాల్షియం అనేవి కూడా బాగుండాలి అన్నమాట। సో అప్పుడు మాత్రమే మనకి హోమ్ రెమెడీస్ అనేది చాలా బాగా మన స్కిన్ పైన బాగా ఎఫెక్ట్ అనేది చూపిస్తాయన్నమాట। ఫ్రెండ్స్ నా ఛానల్లో కనిపించే అన్ని వీడియోస్ కూడా చాలా జెన్యూన్ అండ్ 100% రిజల్ట్స్ ఇస్తాయి। సో నేను నా పైనే ట్రై చేసుకున్న తర్వాతే వర్క్ అవుతుందంటేనే మీకు చెప్తానన్నమాట। సో ఎవరైతే ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మంచి మోటివేషన్ అనేది వస్తుందన్నమాట। సో వీడియో యూస్ఫుల్ గా ఉందనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి। లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో। फ्रेंड्स मैं फर्स्ट इकड़ फेस पैक तैयार चेसको। सो दीचे मन की मेन कावास ओट्स अन्ट। सो मनम जनरल ओट्स अने तिंटू उंटाम कदा। सो आ ओट्स ने तीसुकुंदामु। सो इक्कड नेनु 2 स्पून्स अनेदी ओट्स तीसुकुन्नानु। फ्रेंड्स मन को ओट्स अनेवी मन कलर ने इंप्रूव चेयडानिके काकुंडा फेस पैन वच्चे एर्ली एजिंग साइन्स नी रिड्यूस चेयडानिकि कूडा चाला बागा यूज अवुतायन्नमाट। सो इक नेनु ओक 2 टेबल स्पून्स ओट्स तीसुकोनि वीटिनी मेत्तनि पौडर लागा चेसुकोवालन्नमाट। सो दानि कोसम ओक मिक्सर जार तीसुकोनि ఈ ఓట్స్ అనేది మిక్సీగా మెత్తని పౌడర్ లాగా పట్టేసుకోవాలి। సో పౌడర్ ఫామ్ లో మనకి ఆ ప్యాక్ తయారు చేయడానికి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట। నెక్స్ట్ వచ్చేసి ఇలా మంచి పౌడర్ గా మనం తయారు చేసుకోవాలి। సో తర్వాత ఒక బౌల్ అనేది తీసుకుందాము। సో ఫ్రెండ్స్ ఈ ఓట్స్ పౌడర్ అనేది మనకి ఫేస్ పై నుండి ఇరిటేషన్స్ ని ఇచ్చినెస్ ని అండ్ డ్రై స్కిన్ ని రిడ్యూస్ చేయడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది। सो मन स्किन पैना कलर तीसुकोवडानिके काकुंडा इंका स्किन नी यंगर लुक लोकी कनिपिंचडानिकी कूडा चाला बागा यूज अवुतुंदन्नमाट। सो इक्कड मनं पौडर लागा चेसुकुन्न 2 स्पून्स आफ् ओट्स पौडर नी तीसुकुंदामु। तीसुकोनि इंदुलो मनं पालु अनेदि याड चेसुकोवाली अंटे पच्चिपालु। సో ఇదైతే వెన్న తీయకుండా క్రీమ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, సో అది తీసుకోవాలన్నమాట। సో మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది తీసుకుంటే మనకి చర్మం పైన మంచి మాయిశ్చరైజర్ గా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతుంది। అండ్ ఎవరకైతే ఎక్కువగా రింకిల్స్ ఫైన్ లైన్స్ అని ఉంటాయో సో వాటిని రిడ్యూస్ చేయడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుందన్నమాట మిల్క్. సో మిల్క్ లో మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది। सो इदी स्किन नी स्मूथ अंड शाइनी गा चेयडानिकी चाला बागा यूज अवुतुंदन्नमाट। नेक्स्ट वच्चेसी इंदुलो मनं मन थर्ड इंग्रीडियंट नी याड चेद्दामु। सो इक्कड नेनु ओक हाफ स्पून वरकु हनी अनेदी याड चेस्तुन्नानु। सो फ्रेंड्स हनी अनेदी मनकी यांटी बैक्टीरियल यांटी फंगल गा बागा यूज अवुतुंदी। अंड मन स्किन नी ड्राई कानीकुंडा एप्पुडु कूडा मॉइश्चर नी लॉक चेसि पेट्टुंचुतुंदन्नमाट हनी अनेदी। सो दानि द्वारा मनकी त्वरगा वच्चे एजिंग साइन्स अनेवी रिड्यूस अयिपोतायि अंड रिंकिल्स उन्ना कूडा अवि तोंदरगा रिमूव अयिपोयि स्किन अनेदी फोल्डिंग्स लेकुंडा चाला बौन्सीगा उंडडानिकि बागा यूस अवुतुंदन्नमाट। सो नेक्स्ट वच्चेसि इक्कड नेनु कोंचेम लेमन ज्यूस अनेदी याड चेसुकुंटुन्नानु। सो फ्रेंड्स लेमन ज्यूस एंदुकु याड चेस्तुन्नानंटे एवरकैते फेस पैन యాక్నీ స్కార్స్ అనేవి ఉంటాయో సో అవి తీసేయడానికి లెమన్ జ్యూస్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది। మనకి విటమిన్ సి అనేది కూడా ఎక్కువ ఉంటుంది। సో ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలో చూపిస్తాను। సో ఫస్ట్ వచ్చేసి మనం ఫేస్ ని మంచిగా క్లీన్ చేసుకోవాలి। మనం ఫస్ట్ గా ఎలాంటి ప్యాక్స్ అనేవి కూడా ఫేస్ పైన అప్లై చేయడానికి ముందు ఫేస్ మొత్తాన్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి। సో మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోయినా నార్మల్ వాటర్ తోనైనా ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుందాము। సో ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇది మంచి క్లెన్సర్ లాగా ఉపయోగపడుతుంది। మన ఫేస్ పై నుండి డస్ట్ మొత్తం రిమూవ్ అవడానికి అండ్ ఏదైనా డర్ట్ ఉన్నా కూడా రిమూవ్ అవడానికి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట। సో నెక్స్ట్ వచ్చేసి మనం మన ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకుందాము। సో ఇక్కడ నేను చూపించినట్లు మీ దగ్గర ఫేస్ ప్యాక్ అప్లై చేయడానికి ఏదైనా బ్రష్ ఉంటే కూడా దాంతోనే అప్లై చేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ హ్యాండ్ తోనే అప్లై చేస్తున్నాను। సో నేను ఇక్కడ చేతితోనే ఎందుకు అప్లై చేస్తున్నానంటే అప్లై చేసేటప్పుడు మనం మంచిగా మసాజ్ చేస్తూ అప్లై చేస్తే మన ఫేస్ ప్యాక్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి చర్మం లోపలికి వెళ్ళి మనకి మంచి గ్లో అండ్ మంచిగా మన స్కిన్ అనేది యంగర్ లుక్తో ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట। సో ఇక్కడ నేను చూపించినట్లు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొక డబుల్ కోటింగ్ అనేది మనం అప్లై చేయాలన్నమాట। సో ఇట్లా మనం లేయర్స్ కి అప్లై చేస్తే మనకి ఎక్కువగా
స్కిన్ లోపలికి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒక 10 to 15 మినిట్స్ ఉంచిన తర్వాత ఇది బాగా మన స్కిన్ని గట్టిగా పట్టేస్తుంది. సో ఇలా పట్టేసినప్పుడు ఏంటంటే మనం మన చేతుల్ని వాటర్లోకి డిప్ చేసి నీళ్ళు తడుపుకుంటూ ఫేస్ మొత్తాన్ని ఇట్లా మంచిగా మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి డ్రై స్కిన్ అనేది చాలా మాయిశ్చర్గా తయారవుతుంది అండ్ ఎక్కడైనా కూడా డెడ్ స్కిన్ డెడ్ సెల్స్ ఉంటే కూడా మొత్తం రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా అండ్ రింకిల్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గిపోతూ వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒక 10 మినిట్స్ తర్వాత మనం మసాజ్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని లైట్గా వేడి నీళ్ళు పెట్టుకొని క్లాత్ డిప్ చేసుకుంటూ ఫేస్ మొత్తం ప్యాక్ అంతా తీసేసుకోవాలన్నమాట. సో ఫేస్ అనేది ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత చాలా అంటే చాలా రేడియంట్ లుక్ తోటి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఫేస్ మసాజింగ్ ఆయిల్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ఫ్రెండ్స్ ఈ ఫేస్ ప్యాక్ అండ్ ఫేస్ ఆయిల్ అనే రెండు కాంబినేషన్ తోటి మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వరకు బాదం ఆయిల్ అనేది తీసుకుంటున్నాను, అంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అంటారు. సో దాన్ని తీసుకుంటున్నాను. సో మనకి బాదం ఆయిల్లో విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ ఈ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్కి, మన స్కిన్ పైన ఉండే ఫోల్డింగ్స్ ఇంకా రింకిల్స్ ఫైన్ లైన్స్ డార్క్ స్పాట్స్ యాక్నీస్ కాల్స్ ఇవన్నీ రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాము. తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో లెమన్ జ్యూస్ అండ్ మిల్క్ అండ్ ఈ బాదం ఆయిల్ ఈ 3 కాంబినేషన్ అనేది చాలా బాగా మన స్కిన్ పైన ఉండే రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ రిమూవ్ చేయడానికి బెస్ట్గా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాము. సో ముందుగానే మనం క్లెన్జింగ్ చేసుకొని ఫేస్ ప్యాక్ అప్లై చేసేసాం కదా. సో లాస్ట్గా మనం ఈ ఫేస్ మసాజింగ్ ఆయిల్ అనేది అప్లై చేసుకుందాము. సో ఫ్రెండ్స్ మీరు నేను చెప్పిన ఈ స్టెప్స్ అనేది నైట్ టైం అప్లై చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఫేస్ ప్యాక్ అనేది డే టైంలో అప్లై చేసినా కూడా ఈ ఫేస్ మసాజింగ్ ఆయిల్ అనేది నైట్ టైంలో అప్లై చేసుకోండి, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇట్లా ఆయిల్ని కొంచెం కొంచెంగా చేత్తో తీసుకొని ఫేస్ పైన నెక్ పైన మొత్తం అప్లై చేసేసుకోవాలి అన్నమాట. సో అప్లై చేసుకొని మంచిగా మనం మసాజ్ చేయాలన్నమాట. సో ఇలా మసాజ్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో అలా ఇంప్రూవ్ అయ్యి ఫేస్ పైన ఉండే రింకిల్స్ ఫైన్ లైన్స్ యాక్నీ స్కార్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.